పేరు పాలెనిషా. నిన్న రాత్రి నేను టీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి, అదేవిధంగా సజ్జనార్ సార్కి ట్వీట్ చేయడం జరిగింది. అర్ధరాత్రి మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు వాష్రూమ్స్ పరంగా వాళ్ళు ఇబ్బంది పడతారని నేను గ్రహించాను. అదేవిధంగా నేను పర్సనల్గా ప్రాబ్లం ఫేస్ చేసిన కాబట్టి, ట్రావెలింగ్ చేసేటప్పుడు పెట్రోల్ బంక్స్ దగ్గర ఒక 10-15 నిమిషాలు ఆపితే మహిళలకు ఎంత సౌకర్యంగా ఉంటుందని నేను ట్వీట్ చేయడం జరిగింది. సజ్జనార్ సార్ విత్ ఇన్ 5 సెకండ్స్లో రెస్పాండ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు ముందు ముందు మహిళలకు ఉపయోగపడే ఎన్నో పనులు చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. ఇది ఓన్లీ తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇరు రాష్ట్రాల వ్యాప్తంగా అమలు అయితే మహిళలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సజ్జనార్ సార్. నిన్న రాత్రి నేను టీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి, అదేవిధంగా సజ్జనార్ సార్కి ట్వీట్ చేయడం జరిగింది. అర్ధరాత్రి మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు వాష్రూమ్స్ పరంగా వాళ్ళు ఇబ్బంది పడతారని నేను గ్రహించాను. అదేవిధంగా నేను పర్సనల్గా ప్రాబ్లం ఫేస్ చేసిన కాబట్టి, ట్రావెలింగ్ చేసేటప్పుడు పెట్రోల్ బంక్స్ దగ్గర ఒక 10-15 నిమిషాలు ఆపితే మహిళలకు ఎంత సౌకర్యంగా ఉంటుందని నేను ట్వీట్ చేయడం జరిగింది. సజ్జనార్ సార్ విత్ ఇన్ 5 సెకండ్స్లో రెస్పాండ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు ముందు ముందు మహిళలకు ఉపయోగపడే ఎన్నో పనులు చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. ఇది ఓన్లీ తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇరు రాష్ట్రాల వ్యాప్తంగా అమలు అయితే మహిళలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సజ్జనార్ సార్. నిజాయితీ పరుడైన గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా